ఈరోజు కదిరి నియోజకవర్గం కదిరి మండలం పట్టం గ్రామం నందు సచివాలయము ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే గారి దౌర్జన్యంతో ఈరోజు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఈరోజు సచివాలయాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఉండేది ఎకరా 6 సెంట్లు మాత్రమే ఉంది. అక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 380 మంది స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు. అక్కడ ఎకరా 6 సెంట్లు మాత్రమే అక్కడ ప్రభుత్వ పాఠశాలకు స్థలం ఉంది. దాని పక్కనే 933 సర్వే నంబర్లో 3 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. 933 సర్వే నంబర్లో దాన్ని ఆనుకొనే రోడ్డుకు ముందరగా వచ్చేసి 3 ఎకరాల స్థలం ఉంది. మన ఎమ్మెల్యే గారు సీఈఓ గారు ఇంతకుముందు అక్కడ సచివాలయం ఏర్పాటు చేయాలని చెప్పేసి కొంతమంది వైసీపీకి చెందిన వాళ్ళు అక్కడ ప్రయత్నం చేయగా అక్కడున్న గ్రామస్తులు వచ్చేసి దాన్ని అడ్డుకుంటే అప్పుడు వచ్చేసి అక్కడ మేము కూడా వెళ్ళడం జరిగింది, అక్కడ నిలబెట్టడం జరిగింది. ఎందుకంటే అప్పుడు చెప్పడం ఏమంటే ప్రభుత్వ స్థలం లేకపోతే అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో సచివాలయాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఆ గ్రామస్తులు చెప్పారు. దాని పక్కనే 3 ఎకరాల స్థలము గవర్నమెంట్ ల్యాండ్ ఉంది రోడ్డు కానుకొనే. దాని నందు ఈరోజు సచివాలయం ఏర్పాటు చేయకోకుండా ఎమ్మెల్యే గారు సీఈఓ గారికి ఫోన్ చేయడము, ఆ సీఈఓ గారు విఆర్ఓను కానీ అక్కడ ఎంఈఓను కానీ హెడ్ మాస్టర్ను కానీ సంప్రదించుకోకుండా సీఈఓ గారు ఆర్డర్ పాస్ చేయడము. ఎందుకంటే పట్టణం గ్రామం నందు ఎటువంటి ప్రభుత్వ భూమి లేదు, ఫీజిబిలిటీ ఉండే భూమి లేదు అని చెప్పేసి స్కూల్ భవనం నందు ఈరోజు ఆర్డర్స్ పాస్ చేయడం ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. ఎందుకంటే ఓన్లీ ఫోన్ ద్వారానే, ఎమ్మెల్యే ఫోన్ ద్వారానే ఈరోజు అక్కడ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే అక్కడ పట్టణం గ్రామం నందు సచివాలయం కడతా ఉన్నారు, పక్కనే 3 ఎకరాలు గవర్నమెంట్ ప్లేస్ ఉంది, అక్కడ కట్టండి మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళు మా మాట వినడం లేదు. అయితే రేపట్న ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావచ్చు, అదేవిధంగా జూనియర్ కాలేజీ కావచ్చు, ఏదైనా అభివృద్ధి వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికి కానీ అన్నిటికీ ఇబ్బంది అని ఎంత చెప్పినా కూడా వినడం లేదు. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారికి మేము చెప్పేది ఏమంటే పక్కనే 3 ఎకరాల ప్లేస్ ఉంది, దాంట్లో మీరు హోమ్ డిపార్ట్మెంట్కు 40 సెంట్లు ఇచ్చినామంటారు, మిగతా 2 ఎకరాలు 40 సెంట్లు భూమి, దాంట్లో మీ సచివాలయం కట్టుకోవచ్చు, మీ వైఎస్ఆర్ కార్యకర్తలకు కోటాస్ ఇచ్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకు దౌర్జన్యం కడతానో అక్కడ మాండ్లు పడేసి కాంపౌండ్ వాళ్ళు పడేసి ఎంత చెప్పినా వినడం లేదు. దయచేసి ఇప్పుడైనా కానీ కలెక్టర్ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, అక్కడ పని విరమించుకొని పక్కన ఉండే గవర్నమెంట్ ప్లేస్లో కట్టచ్చు. అదేవిధంగా ఇందరమ్మ కాలనీలో ఉంది 1200 ఎకరాల సిల్లర్ ఉంది పట్నం పొలం, ఇందిరమ్మ కాలనీలో 40-50 సెంట్లు భూమి ఉంది, బంధం దొడ్డిని నట్టి నడుగుడ్డను ఉంది, నట్టి నడుగుడ్డు ఉంది, అక్కడైనా గ్రామ సచివాలయం కట్టచ్చు. మీ అభివృద్ధికి మేము ఆటంకం కాదు, అయితే మీరు చేసే పని సక్రమంగా చేయండి. మీరు మీ కార్యకర్తలు మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళు మా మాట వినడం కానీ మా మాట పట్టించుకోవడం కానీ లేదు. దౌర్జన్యంగా మీకు దిక్కొచ్చిన చెప్పుకొని మీ మీడియా కట్టలేదు, షాడీస్లు కదా ప్రవర్తించినట్టు ప్రవర్తించి అక్కడే చెట్లు పడేసి కాంపౌండ్ వాళ్ళు పడేసి మీకు చేతులేం చేసుకుని మేము ఇక్కడే కట్టేది, మా ఎమ్మెల్యే గారు చెప్పినారు కాబట్టి మేము ఇక్కడే కట్టేది. అవి పక్కనే ఒక అడుగు పక్కకు పోండి రోడ్డుకే ఉంది, ఒక అడుగు పక్కకు పోండి 2 ఎకరాలు 83 సెంట్లు ఉంది, దాంట్లో 40 సెంట్లు హోమ్ డిపార్ట్మెంట్కి ఇచ్చినామంటారు, మిగతా దాంట్లో మీ సచివాలయం కట్టండి. మేము వద్దంటామా, అభివృద్ధికి ఆటంకం చేస్తామా, ఇవన్నీ కాదు. మీ లీడరు సీఎం అవుతానట్లే అక్కడ ఇది పడేసా, ఆ పని మీరు కూడా చేయొద్దండి, అది ప్రజావేదిక కూల్ చేశాం. మీ సీఎం మీరు కూడా అదే పని చేయొద్దండి. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు ఏదో చూపిస్తారు జనాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.